ఇవాళ నేనే నిక్కార్సిన హిందును, నిజమైన హిందును అని వాళ్ళ పేపర్ల శాఖ ఆశయ వస్త్రం కూడా ముఖ్యమంత్రి ఏడవనండి. మరి వాళ్ళ రా బయటికి రా, ఇవాళ ఎండోమెంట్ స్థలాన్ని కాపాడాలని మేమంటున్నాం. నువ్వేమంటావు? ఎంఏం పాటలకు అప్పయప్త వస్తాలని. నువ్వు నిజమైన హిందూ అయితే ఫామ్ అవుతాడు, బయటికి రా. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ బయటికి రాకుంటే, ఈ డీసీపీ మీద చర్యలు తీసుకోకుంటే పక్కా ఈ ముఖ్యమంత్రి బొందుగానిగా హిందూ సమాజం గుర్తిస్తున్న విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుకోవాలి. నువ్వు డీసీపీని మా మీకు ఎగబెట్టిన కావచ్చు, డీసీపీని మా కార్యకర్తలు పంపినవచ్చు, డీసీపీని హిందూ మహిళల మీద రరస చేసేది పంపినవచ్చు, కానీ నిన్ను మాత్రం కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖబర్దారు గుర్తుంచుకోను. నువ్వు బొందుగానివా, నువ్వు హిందువా, ఒక్కసారి ఇవాళ నిజాయితీతో ఒక్కసారి నిరూపించు. మా పార్టీ కార్యకర్తలందరం కూడా నీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి మద్దతుగా మేము వచ్చినాం. ఈ ప్రభుత్వ స్థలాలను కాపాడడానికి మేము వచ్చినాం. స్థలాలను కబ్జా చేయడం కాదు, ఇవాళ కబ్జాదారులకు నీ డీసీపీ, నువ్వు పెంచి పోషిస్తున్న డీజీపీ, నీకు కొమ్ము కాస్తున్న డీజీపీ ఇవాళ హిందూ మహిళల పట్ల అసభ్యంగా వివరించిండు, అరాచకంగా వివరించిండు. అంటే గొడవ చేయడానికో, ధర్నాలు చేయడానికో, రాస్తారో చేయడానికి రాలేనని అరెస్ట్ చేసిన కార్యకర్తలు కలవడానికి మాత్రం వేస్తున్నా. కంప్లీట్గా సెన్సిటివ్ ఏరియాలో నాపేయండు డీసీపీ గారు. మమ్మల్ని ఆపడము, అంటే ఎంఏఎం పార్టీ కార్యకర్తలు గ్యాదర్ ఎవరు కూడా, వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యేవారు కూడా, ఇలా డీసీపీ నన్ను పోలీసు తీసుకొస్తున్నాడు. అంటే డీసీపీ ఏమనుకుంటున్నాడు? ఎంఏఎం పార్టీకి బీజేపీకి గొడవ పెట్టియాలి, అది ఎంఏఎం పార్టీకి సపోర్ట్ చేయాలి, వాళ్ళు వచ్చి బీజేపీ కార్యకర్త దాడులు చేయాలి, అప్పుడు డీసీపీ వాళ్ళు సంతోషపడాలి. దీని ద్వారా ముఖ్యమంత్రి ఇంకా సంతోషపడతాడు, ఈయన ప్రమోషన్ ఇస్తాడు, మంచి పోస్టింగ్ ఇస్తాడు. ఇది ఇది రాష్ట్ర డీసీపీ గారికి ఆలోచన. కొంతమంది పోలీస్ అధికారుల వ్యవహార శైలి వల్ల పూర్తిగా పోలీస్ వ్యవస్థని అప్రతిసపాలవుతుంది. వాళ్ళ కోర్టు ఆర్డర్ను కూడా పోలీస్ అధికారులు డీసీపీ గారు తుంగల దొక్కి కబ్జాదారులకు కొమ్ము కాస్తుడంటే ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే నీచమైన పని కొట్టు కాదు. అటు వెంటనే ఆ స్థలాన్ని ఎండోమెంట్ శాఖకు అప్పగించాల్సిందే. మత విద్వేషాలు రగిలిచ్చే ప్రయత్నించిన డీసీపీ మీద నిజమైన హిందువు, నిక్కార్సైన హిందువు, బట్టలు జిమ్ముకునే హిందువు అని చెప్పుకునేటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఆయన చర్యలు, డీసీపీ మీద చర్యలు తీసుకోవాలి.